కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా చిరుద్యోగుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఈ నేపథ్యంలో తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను ఆదుకోవడానికి ఆ సంస్థ యజమాని ముందుకొచ్చారు. ఇచ్చాపురం పట్టణంలోని స్వర్ణ భారతి విద్యాసంస్థల చైర్మన్ చాట్ల తులసీదాస్ రెడ్డి ఆధ్వర్యంలో హైస్కూల్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ పీజీ స్టడీస్ సెంటర్స్ నిర్వహిస్తున్న తమ సంస్థల్లో పనిచేస్తున్న 150 మందికి పైగా అధ్యాపకులకు అధ్యాపకేతర సిబ్బంది సేవా సిబ్బందిని ఆదుకోవాలని సంకల్పించిన సంస్థ చైర్మన్ తులసీదాస్ రెడ్డి నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందించారు. నాణ్యమైన 25 కేజీల బియ్యంతో పాటు పప్పు, ఉల్లిపాయలు, దుంపలు తదితర నిత్యావసర వస్తువులు అందించారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చాట్ల సుజాత రెడ్డి, చాట్ల లోహిదాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొత్తం 150 మందికి 2.5 లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. చూడండి మీరు సార్, ఉండండి ఉండండి. కషాయ బస్ కదా ఒక 5 సార్. పదిలా పెట్టేస్తానా? కొంచెం దూరం దూరం ఉండండి. పవన్ గారు గ్యాస్ ఎలా పట్టుకొని చెప్పేస్తారు మీరు? అప్పుడు ఇచ్చి అలవాటు ముందుకెళ్ళి స్కూల్ తరఫున స్కూల్ దాసం ఫోటో అయితే ఇచ్చేలా ఇచ్చాను అది ఫోటో తీసుకుని ఇచ్చేలా వెళ్ళిపోవచ్చా? అంటే పనిచేస్తున్న వర్గాలకి ఇవ్వాలంటే ఇదే స్కూల్ ఇక